హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహిత్ ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసుకుంటే మన ఛానల్ ఒకటి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అసలు ఇది ఫస్ట్ టైం చూసుంటే దీని ముందర చాలా వీడియోస్ చేశాను మైండ్ క్రాఫ్ట్. అది అసలు ఏంటి, ఆ గేమ్ ప్రత్యేకత ఏంటి అన్నీ నేను లాస్ట్ వీడియోస్ చెప్పాను. ఆ వీడియోస్ చూడాలంటే డిస్క్రిప్షన్లో మైండ్ క్రాఫ్ట్ సిరీస్ అని ఒకటి పెడతాను లింక్, అది మీరు టైప్ చేస్తే అదే టచ్ చేస్తే వచ్చేస్తుంది సిరీస్ మొత్తం. ఫస్ట్ నుంచి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది, ఇప్పుడు చూస్తే మాత్రం మీకు అంతగా అర్థమవుదు. అర్థమవుద్ది కానీ అంతగా అర్థమవ్వదు. అండ్ మన వీడియోకి మనం వెళ్ళిపోదాం. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అన్ని క్లారిటీ చెప్తాను. అసలు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనం హౌస్లు తయారు చేస్తాం కదా, హౌస్ తయారు చేసినప్పుడు మనం రైన్ పడుతుంటుంది అప్పుడప్పుడు, అప్పుడు మనం ఎక్కువగా వుడ్ యూస్ చేసాం కాబట్టి లాస్ట్ వీడియోస్లో మన హౌస్ కట్టినప్పుడు మన హౌస్ ఎప్పుడైనా కాలిపోవచ్చు, ఎందుకంటే మెరుపు పడుతుంది కదా రైన్ పడినప్పుడు. అప్పుడు మన హౌస్ ఎక్కువగా వుడ్ తయారు చేసాం కాబట్టి కాలిపోతూ ఉంటుంది. అలా కాలకుండా ఉండడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే కాలకుండా ఉంటుంది, అవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనకి ఎక్కువ కావాల్సింది కాపర్. కాపర్ అంటే మీకు తెలిసి ఉంటుంది రాగి, ఇదే. ఇది ఎక్కడ దొరుకుద్ది అంటే చెప్తాను. ఫస్ట్ నేను వీడియో చేస్తాను మొత్తం, తర్వాత ఇది కాపర్ ఎక్కడ దొరికిందని మళ్ళీ వీడియో చేస్తాను సపరేట్గా. అది ఎక్కడ దొరుకుద్దో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుహలో వెళ్ళిపోవాలి. మనకి ఎక్కువ ఐరన్ డైమండ్స్ కూడా దొరుకుతాయి, అండ్ కాపర్ కూడా దొరుకుద్ది. కాపర్ ఈ మధ్య ఎక్కువ దొరుకుతుంది కూడా మీరు వెతకచ్చు. ఇదిగోండి, ఇదే కాపర్, మనకి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇది మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత మన హౌస్లోకి మనం ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత ఇది ఉంది ఫ్రెండ్స్, దీంట్లో పెట్టేసి మనం ఎక్కువసేపు కాల్ చేయాలి మొత్తం. ఇలా చాలా టైం నుంచి కాల్చదు చాలా టైం అయిపోయింది. మీకోసం చాలా టైం కేటాయిస్తున్నాను కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, తర్వాత ఏం చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి పూర్తిగా. ఓకే ఫ్రెండ్స్, దీనిని ఏమంటారంటే లైటింగ్ రాడ్ అని అంటారు మనం తయారు చేసేది. ఫస్ట్ కాపర్ అనేది మూడు వరుసల్లో అలా పెట్టండి. పెట్టిన తర్వాత మనకి లైటింగ్ రాడ్ అనేది కనిపిస్తుంది, అది మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకుందాం. అండ్ నా దగ్గర 8 ఉన్నాయి, ఎందుకంటే 8 తీసుకున్నాను, ఎందుకంటే హౌస్ రెండు హౌస్లు ఉన్నాయి కాబట్టి రెండు వైపున పెడదాం. అప్పుడే మన హౌస్ కాలకుండా ఉంటుంది. ఎందుకు కాలకుద్ది అంటే మీకు తెలిసే ఉంటుంది, మెరుపు పడితే ఎక్కడైనా, అదే పిడుగు పడితే ఎక్కడైనా కాలిపోద్ది కదా. మన మైండ్ క్రాఫ్ట్ గేమ్లో కూడా అంతే. ఈ విధంగా కాలకుండా ఉండాలంటే మనం ఈ విధంగా లైటింగ్ రాడ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. మన సొల్యూషన్ ఇదే, ఎక్కడ పడితే అక్కడ పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కడ ఒకటి పెట్టాను అండ్ ఎక్కడైనా పెడదాం ఇంకా. ఓకే, ఎక్కడ ఎక్కడ పెట్టేద్దాం. ఓకే, ఈ విధంగా మీరు మీ గేమ్లో చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ గేమ్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు గేమ్ని. ఓకే, ఇవ్వండి లైటింగ్ రాడ్స్ అనేది మన దగ్గర చాలా ఉన్నాయి, ఇంకా మూడు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ యొక్క మెట్లు అనేది క్రియేట్ చేసుకుని మన హౌస్ పైకి వెళ్దాం. ఓకే, తయారు చేస్తాను. తర్వాత మనం ఇక లైట్లు పెట్టాం కదా ఫ్రెండ్స్, అదే క్యాండిల్స్ ఇది తీసి లైటింగ్ రాడ్స్ అని పెట్టేసి. ఓకే, లైటింగ్ రాడ్స్ అన్నీ పెట్టేశాను. ఇంకా లైట్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఎక్కడ కూడా లైట్స్ అని పెట్టదాం. ఓకే, ఎక్కడ ఒకటి ఎక్కడ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి మీ గేమ్లో కూడా. తర్వాత ఏం చేస్తాం అంటే మనం వర్షం ఎప్పుడు పడుద్దో అని చాలాసేపు నుంచి చూసి చాలా టైం అయిపోయింది, ఇప్పుడు పడింది వర్షం. ఈ మధ్యలో చాలా క్రీపర్స్ నా మీద అటాక్ చేశాయి అండ్ జాంబీస్ కూడా అటాక్ చేశాయి. వీళ్ళందరిని దాటి నేను గేమ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి నేను చాలాసేపు నుంచి చూసి ఈ రైన్ అనేది ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ నేను చేసేదానికి అసలు ఏంటి, అసలు ఎందుకు చేశాను ఇవన్నీ చూడండి. ఓకే, ఇందాక నా మీద క్రీపర్ అదే జాంబీ అటాక్ చేసి చంపేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్లో మోషన్లో పెట్టాను. ఈ విధంగా మెరుపు అనేది, ఈ విధంగా మెరుపు అనేది ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది. అంటే మనం తయారు చేసాం కదా లైటింగ్ రాడ్ అది మనం హౌస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ విధంగా అంటే మెరుపు ఎక్కడ వచ్చినా మనది ఇది ఉంది కదా లైటింగ్ రాడ్ అది లాక్కుంటుంది. మీరు ఇంకా క్లారిటీగా చూడండి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓకే, చాలాసేపు నుంచి ఉన్నాను, ఇది రికార్డ్ మళ్ళీ పెడతాను. ఉన్నా మళ్ళీ అక్కడ పడింది చూసారా హౌస్ పైన, అదిగోండి అలా అట్రాక్ట్ చేస్తుంది మనం తయారు చేసింది. అదే అక్కడ ఈ లేకపోతే ఇల్లు మొత్తం కాలిపోయేది, మనం వెళ్ళి ఇంకా వాటర్ పోసి ఇంకా టైం వేస్ట్ అయ్యింది. అందుకే ఇది తయారు చేసుకుందాం. ఇందులోనే మన దగ్గర క్రీపర్స్ కూడా వచ్చేసింది. ఓకే, ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే అసలు గేమ్ ఏంటి అని మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో గేమ్ సిరీస్ అని పెట్టాను, వెళ్ళి చూసుకోండి మైన్క్రాఫ్ట్ సిరీస్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అవుతూనే ఉంటుంది మైన్క్రాఫ్ట్, దీనికి ఇంకా ఎండ్ అనేవి ఉండదు. అంటే ఎండ్ డ్రాగన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చంపేస్తే ఎండ్ అనుకుంటున్నారు, అని ఇంకా చాలా గేమ్ ఉంది దీనికి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చాలాసేపు నుంచి ఉన్నాయి, ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి మళ్ళీ లైటింగ్ రాడ్ అట్రాక్ట్ చేసుకుంది మెరుపుని, ఇదిగోండి స్లో మోషన్లో పెడుతున్నాను చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం తయారు చేసింది, ఈ విధంగా యూజ్ అవుద్ది మన గేమ్లో. అండ్ ఇదిగోండి ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ వర్షం ఎప్పుడు ఆగుద్ది అంటే నేను చెప్పలేను, రాత్రి అయింది కాబట్టి మనం పడుకున్నాం అనుకోండి ఆగిపోవచ్చు. ఇంకా చాలాసేపు నుంచుని కాసేపు తర్వాత వర్షం ఆగిపోయింది, ఇంకా రాత్రి ఇంకా రాత్రిలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు మళ్ళీ ఇంకా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇంకా వర్షం పడుతుంది చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే చికెన్ ఫామ్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలి, దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్దాం. మనకి ఫుడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది, మనకి ఫుడ్ లేకపోతే ఇంకా కష్టం కదా, అందుకే మనం చికెన్ ఫామ్ తయారు చేసుకుని ఇంకా ఫుడ్ వస్తూ ఉంటాయి మనకి చికెన్ నుంచి. అది ఎలా తయారు చేయాలి అన్నీ చెప్తాను. ఫస్ట్ మన ఫెన్స్ తీసుకోండి, దీన్ని ఫెన్స్ అంటారు. ఓకే, తీసుకుని మనం అడ్డుగోళ్ళలాగా పెట్టాం అనుకోండి, దాని లోపల చికెన్స్ పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఇక్కడ క్రీపర్ పేలిపి ఉంటుంది. ఓకే, ఈ మొత్తం కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒకటి ఇంకా మనకు అవసరం ఉంది. ఓకే, ఇది ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ఫెన్స్తో ఓకే ఈ విధంగా పెట్టండి. ఇదిగోండి ఇక్కడ చికెన్ ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇంకా కొంచెం పెద్దది చేద్దాం. ఓకే, ఈ విధంగా మీరు పెట్టండి. ఓకే, ఎక్కడ లైట్ ఉంటే తీసేసాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు చీకటి కనిపిస్తుంది కాబట్టి లైట్ పెడదాం, దీని పైన పెడదాం. ఓకే ఓకే, ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను, తీసేయండి లైట్లు. ఓకే, ఎక్కడ పెట్టా కరెక్ట్గా సరిపోయింది. దీని లోపలికి ఎవరైనా రావచ్చు, అందుకే అడ్డుగోడలో పెట్టేద్దాం ఏదో ఒకటి తీసి. ఓకే, ఏం చేద్దాం, ఇది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి అని గొడ్డ రావచ్చు. ఓకే, ఎవరు రాలేండి, వదిలేండి, ఇంకా మనం వెళ్ళి హౌస్లో పడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేయండి మీరు కూడా మీ ఊళ్ళో. ఇప్పుడు మనకి వుడ్ తక్కువ అయిపోయింది, ఎందుకంటే డోర్ లాంటివి తయారు చేద్దాం అనుకున్నాను, వుడ్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న ట్రీస్తో వుడ్ కట్ చేసి దాంతో డోర్ తయారు చేద్దాం. ఓకే, ఫుడ్ తక్కువ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా చంపాల్సి వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వుడ్ కట్ చేయడానికి వెళ్తున్నాం. నేను లాస్ట్ వీడియోస్లో చాలా చెట్లు నాటాను మా హౌస్ వెనకాల. ఓకే, చాలా వుడ్ కట్ చేసేసాను ఇప్పటికే. ఇప్పుడు మన హౌస్కి వెళ్ళిపోదాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఓకే చూడండి, ఇది ఉండి అక్కడ పెద్ద హౌస్ కనిపిస్తుందా, అది లాస్ట్ టైం మనం క్రియేట్ చేసాం, అది తయారు చేసాం మొత్తం. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో వెళ్ళి ఇదిగోండి ఇదే డోర్, చిన్న డోరు. ఓకే, ఒక బాక్స్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బాక్స్ అక్కడ పెట్టేద్దాం ఫస్ట్. అంటే ఏదైనా ఆ బాక్స్ ఎందుకు పెడుతున్నామంటే దాంట్లో విత్తనాలు లేకపోతే హెన్స్ ఉంటాయి కదా, దాని ఫుడ్ చికెన్స్ అలాంటివి ఉంటాయి, దాని ఫుడ్ అవన్నీ దాంట్లో పెడదాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే నేను లాస్ట్ టైము ఇది పెద్ద పొలం లాంటివి తయారు చేశాను కదా, దాన్ని మనం ఏం చేయాలంటే కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఎండిపోయింది ఇది, ఇప్పుడు దీన్ని కట్ చేసి దీంట్లో ఉన్న విత్తనాలు అండ్ ఈ యొక్క గడ్డ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మనకి చికెన్స్కి వేయడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇంకొండి చాలా ఫాస్ట్గా చేస్తున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చెప్తే లైక్ చేసుకోండి. ఇదిగోండి ఇది విత్తనాలు నా చేతిలో పట్టుకున్నాను కదా, చూడండి చికెన్స్ నా దగ్గరికి ఎంత దారుణంగా వచ్చేస్తున్నాయో, ఇదిగోండి ఎలా వచ్చేస్తుంది చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి విత్తనాలు వస్తాయి. ఓకే, 32 ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర, 45 చాలా పెంచేస్తున్నాను చూసారా. విధంగా మీరు మీ గేమ్లో చేశారనుకోండి విత్తనాలు కూడా ఉంటాయి అండ్ ఈ ఫామ్ కూడా ఉంటుంది. ఇక
ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ఇందాక నేను ఫుడ్ అక్కడ పెట్టాను కదా, అది కాల్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, ఇదిగోండి హెన్స్ మా ఇంటికి కూడా వచ్చేసినాయి, ఇదిగోండి అక్కడ పడిపోతున్నాయి. ఓకే పర్వాలేదు, మనం కూడా వెళ్దాం దాంతోపాటు. ఇప్పుడు నా వెనకాల వచ్చేస్తే, నా చేతిలో ఈ విత్తనాలు ఉన్నాయి కాబట్టి నా వెనకాల వస్తూనే ఉంటాయి. రా రా, డోర్ వేయాలి, దాని తగిలింది. ఓకే పైకి రండి, రండి రండి, ఇటు ఇటు, దేర్ దేర్, సిసి, ఇట్రా ఇట్రా, కమన్ కమన్, తిన లోపలికిరా, ఇరుక్కుపోయారు. ఒకళ్ళు రండి ఫస్ట్, డోర్ వేసేయండి. వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అవుతారు, తర్వాత నలుగురు అవుతారు, అలా 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 ఇదిగోండి ముగ్గురు అయ్యారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడగచ్చు, ఇవన్నీ ఇప్పుడు మనం ఫుడ్ పెట్టాం కాబట్టి అలా పుడుతూనే ఉంటాయి. తర్వాత దాన్ని ఇంకా పెద్ద చేద్దాం, ఇప్పుడు ఎన్న వచ్చింది కదా దాన్ని పెద్ద చేద్దాం. ఓకే అలా చేస్తూ ఉంటే అది కాసేపటికి పెద్దది అయిపోద్ది. అదిగోండి ఇంకోటి, ఇంకా ఇంకో దానికి ఫుడ్ ఇచ్చామనుకోండి, ఇంకో చికెన్ తయారైపోద్ది. చూపిస్తాను మొత్తం, చాలా చికెన్స్ తయారు చేశాను. లాస్ట్ దాకా చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా. నేను ఇంకా మళ్ళీ ఫామ్ పెద్ద చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా మీ గేమ్లో చేస్తే మీకు ఫుడ్ కొరత ఉండదు. ఓకే ఓకే, దీనికొకటి ఇస్తే చాలు. ఇప్పుడు మూడో వాడు కూడా వచ్చేస్తాడు, నాలుగో వాడు ఓకే వచ్చేసాడు కూడా. ఓకే ఇదిగోండి, ఇక్కడ గుడ్డు కూడా పెట్టాడు చూడండి. ఓకే గుడ్డు తీసుకొని దీని లోపల ఏదైనా హెన్న ఉంటే చూద్దాం. ఇక్కడ పెట్టాలి, నొక్కి పెట్టారనుకోండి అప్పుడప్పుడు చికెన్స్ వస్తాయి దాని లోపల నుంచి. ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర కోళ్ళు. ఈ నాలుగుని ఇంకా చాలా కోళ్ళలాగా తయారు చేసి మనకి ఫుడ్ కొరతని కంప్లీట్గా తీసేయడం లాంటివి చేద్దాం. ఎందుకంటే మనకి ఫుడ్ లేకపోతే గేమ్ ఆడడం కష్టమైపోద్ది కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫుడ్ మొత్తం దీనికి హెన్స్కి ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను ఈ విత్తనాలు అనేది కలెక్ట్ చేసుకుంటాను. కలెక్ట్ చేసుకుని ఇంకా చికెన్స్ అనేది తయారు చేసి ఇంకా నేను పెద్ద పంట పొలం తయారు చేస్తే ఇంకా మనకి విత్తనాలు వస్తూ ఉంటాయి, చికెన్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఇలా చేసామనుకోండి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది గేమ్లో. లేకపోతే ఫుడ్ లేకపోతే ఇంకా మన దగ్గర డ్యామేజ్ లైఫ్లు అనేది తక్కువ అయిపోతాయి. ఇక్కడ లైఫ్ సింబల్ ఉంది కదా, తక్కువ అయిపోతే ఉండే కొద్దీ తక్కువ అయిపోతే ఇంకా అవుట్ అయిపోయినట్టే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే పెద్ద చేసేయడం, ప్రయాణం చేయడం, అలా చాలా చాలా చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఇప్పటికే నేను చేసి చేసి రాత్రి కూడా అయిపోయింది. ఓకే చూడండి, ఈ విధంగా మీరు కూడా మీ గేమ్లో చేస్తారనుకుంటున్నాను. ఇదిగోండి ఎన్ని తయారు చేస్తాను చూసారా. ఓకే తర్వాత ఏం చేయాలంటే, ఇదిగోండి నా దగ్గర ఇంకా 20 ఉన్నాయి, 20 కూడా వీటికి ఇచ్చేసాం అనుకోండి. అంటే 20 మొత్తం ఇవ్వకండి, మనం ఇంకా పంట పొలం తయారు చేయాలంటున్నాను కదా. అంటే విత్తనాలు మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, అందుకే మనం ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే పూర్తిగా ఇచ్చేద్దాం, ఇంకా తయారు చేస్తూనే ఉన్నాం ఈ హెన్స్ అనేది. ఫస్ట్లో మీరు చూసారు కదా ఫ్రెండ్స్, రెండే రెండు ఉండేవి, ఇప్పుడు ఎన్ని వచ్చేస్తున్నాయి చూసారా ఫ్రెండ్స్, అలా పెరుగుతూనే పోతాయి. ఓకే ఈ విధంగా చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు డోర్ అనేది సరిగ్గా అయిపోతే హెన్స్ బయటకు వచ్చేస్తే, బయటకు వచ్చేస్తే ఇంకా చిన్న వాటిని ఏం చేయొద్దు, పెద్దవాటిని చంపేయండి. ఇంకా మనకి అవసరం అసలు తయారు చేస్తుంది అందుకే కదా. ఇదిగోండి చిన్న వాటిని కూడా వచ్చేసినాయి, మూడు వచ్చేసినాయి. ఓకే పెద్ద వాటిని చంపేసాను ఒకటి. ఓకే తర్వాత ఏం చేయాలంటే, మన దగ్గర ఈ చికెన్స్ అనేవి ఉన్నాయి కదా, దీన్ని కాల్చుదాం ఇలా పెట్టేసి. ఓకే ఫస్ట్ మేము పడుకుందాం. మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా నేను పొలం పంట పొలం అనేది తయారు చేస్తానని చెప్పాను కదా, అది కూడా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, ఎన్ని చికెన్స్ అనేవి మన ఫామ్లో ఉండిపోయినాయో, ఇలా ఇంకా పెరుగుతూ పోతాయి. ఓకే ఇక్కడ ఇంకెక్కడైనా చేద్దాం, ఏంటంటే నేను కొట్టేది ఈడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని చంపేద్దాం అనుకుంటున్నాను. ఓకే వేడు. ఓకే అలా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇంకొక ఫామ్ అనేది, అదే పంట పొలం అనేది చేద్దాం అనుకుంటున్నాను కదా, అది చేస్తున్నాను చూడండి. ఓకే ఇలా విరగొడుతూ ఉన్నారనుకోండి, ఇది గడ్డి పీకుతూ ఉంటే విత్తనాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇదిగోండి ఒకటి వచ్చింది, అలా అలా ఇంకా కలెక్ట్ చేస్తూనే ఉంటాను.
ఓకే, మీరు అక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. చికెన్ అనే కాదు, ఇంకేదైనా మనం ఫామ్ అనేది తయారు చేసుకోవచ్చు. వూల్ ఫామ్ అని ఏదైనా, ఎనీవన్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇంకా పెద్ద అవ్వలేదు ఇవి. ఓకే, ఈ విధంగా చేయండి. మీరు కూడా మీ గేమ్లో చేస్తారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఎక్కడ ఒకటి వేసేస్తే ఇంకా క్లియర్ అయిపోయినట్టే మనకి ఇంకా రెండు దొరికినాయి. చూసారు ఫ్రెండ్స్, చాలా రేర్గా దొరుకుతున్నాయి అప్పుడప్పుడు. ఈ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ ఇప్పుడు మనకి రేర్గా దొరుకుతున్నాయి ఎందుకో. ఓకే, చాలా వెతికి 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 ఇంకా మనకి రెండు దొరికినాయి. ఇక్కడ మనకి వాటర్ కూడా వేయడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటర్ అయిపోతే ఇంకా వేస్టే, వేసినా ఈ విత్తనాలు వేసినా వేస్టే వాటర్ అయిపోతే. కాబట్టి మన హౌస్లోకి వెళ్ళి బకెట్స్ ఉంటాయి కదా, బకెట్లో వాటర్ నింపించాను. అది తీసుకుని మనం ఈ విత్తనాల మీద వేస్తే అది పెద్దగా అవుతాయి. ఎక్స్ట్రా విత్తనాలు మనకి ఇంకా గడ్డేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ వేద్దాం. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చేద్దాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ గేమ్లో చేస్తారనుకుంటున్నాను. ఓకే, వాటర్ కలెక్ట్ చేసుకుంటున్నాను. చేసిన తర్వాత ఇక్కడ విరగొట్టండి, దీని మీద వేసేయండి. ఓకే, ఎక్కడ ఒకటి ఎక్కడ విరగొట్టేస్తే చూసారు ఫ్రెండ్స్ కరెక్ట్గా మీకు ఇది ఇవన్నీ ఇంకా పెద్ద అవుతున్నాయి ఇప్పుడిప్పుడు. ఓకే, మనం వెళ్ళడానికి దారి కూడా కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కూడా మీరు చేస్తారనుకుంటున్నాను. ఇదిగోండి గుడ్లు వేసేసినాయి, నాలుగు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఇది అలా నొక్కి పెట్టారనుకోండి, అప్పుడప్పుడు చికెన్స్ వస్తే లేకపోతే రాకపోవచ్చు. ఇప్పుడు మనం ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళి మన హౌస్లో పడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చికెన్స్ ఇంకా నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫుడ్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకెందుకు, బాయ్ బాయ్.